ఏలూరు జిల్లా తెందులూరు మండలం గంగనగూడెం గ్రామ కాపురస్తులను నేను మాజీ కర్ణం గారినండి. నేను ఇప్పటికీ ఇది పన్నెండవసారి పదకొండు సార్లు కూడా 11 రకాలుగా ఆ స్వామిని దర్శించడం జరిగింది. మొట్టమొదటిగా 1990లో స్వామివారి దర్శనార్థం సైకిల్ మీద వెళ్ళాం ముగ్గురు స్వాములు, నేను మా అన్నయ్య గారు గురుగుంట రామకృష్ణారావు గారు, అలాగే సావుకారు గారు ఒక ఆయన సత్యనారాయణ గారు. ఆ 90లో అలా జరిగిన తర్వాత అలా ఒక్కొక్క కోరిక ఆ స్వామి నా మదిలో కలగజేయడం జరిగింది. అదేవిధంగా నడిచెళ్ళడం, మోటార్ సైకిల్ కొనుక్కుని, అప్పటికి మోటార్ సైకిల్ లేదు నాకు, అయినా ఒక ఆసామి పేరు మీద నేను మోటార్ సైకిల్ కొనడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ మీద కొన్న వెంటనే ఆ కొత్త మోటార్ సైకిల్ వేసుకుని నేను బోయపాటి మాత ఇప్పుడు ఉన్నటువంటి బోయపాటి గంగయ్య గారు ఇద్దరం కలిసి మోటార్ సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మౌనం చేసాం, తర్వాత నిరాహార దిశ అంటే ఏమీ తినకుండా 3 పొట్ల 3 పళ్ళు 3 చిన్న గ్లాసులు పాలు ఇవి తాక్కుంటూ అలాగా అదేవిధంగా రైలు ఒకసారి, బస్సు ఒకసారి, వ్యాన్ ఒకసారి, తర్వాత సొంత కారు లేదండి. ఆ కారు కొనుక్కుని డ్రైవింగ్ రాదు నాకు, అయినా సరే డ్రైవింగ్ రాదు అంటే రానివాడు ఎలా వెళ్ళారంటారేమో, లోగుట్టు తెలియదు, అంటే లోపాయికారిగా ఇటు తిప్పాలి అటు తిప్పాలి అనేది తెలియదు. డైరెక్ట్ రోడ్డు కాబట్టి రోడ్డు అంట కారు తోలుకుంటూ వెళ్ళాం. కారు తోలేదాకా కూడా పక్కన ఇద్దరు డ్రైవర్లు ఉన్నారండి, రాజు స్వామి తర్వాత కనకారావు స్వామి అని. ఆ ఇద్దరు స్వాములకి ముందే మాల వేశాను. మాల వేసేటప్పుడు చెప్పాం, స్వామి పొరపాటున కూడా నేను ఇరుముడి కట్టి స్టీరింగ్ పట్టుకున్నాక మీరు స్టీరింగ్ పట్టడం కుదరదు, పట్టారా అయ్యప్ప స్వామి కొండల్లో పడేస్తా ఎముక కూడా దొరకదు, అంత ఇష్టమైతే ఏంటి లేకపోతే మానేయండి అనే మాట ఆ రోజునే చెప్పడం జరిగింది. దానికి ఇష్టపడి వాళ్ళు మాలధారణ చేశారు, నాతో పాటుగా వచ్చారు. ఆ విధాలుగా 11 రకాలైందండి. ఇది 12వ రకం గుర్రబండి మీద వెళ్దామంటే రాజోలి దగ్గర పాలకొల్లు ఆసామి ఆయన శీను గారని ఆయన నేను వస్తానన్నాడు. ఆయనకి 1 లక్ష, ఇద్దరికీ బేరాలు జరిగాయి. అయితే తీసుకెళ్లే బాధ్యత నాది, మీరేం దిగులు పడక్కర్లేదని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతోటి ఆయన ఇప్పటివరకు వచ్చారు. ఆయనే వచ్చి ఆ 2 గుర్రాలు తీసుకొచ్చారని ముందు ఆ 2 గుర్రాల్లో 1 గుర్రం పైన 1 గుర్రం కట్టారు. తర్వాత ఆ గుర్రం కొంచెం రాత్రి కొంచెం వెనక్కి ముందుకు లాగేసరికి అప్పటికప్పుడు 200 కిలోమీటర్లు వెనక్కి 3వ గుర్రం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నెల్లూరు హెడ్ క్వార్టర్లో ఉన్నాము. ఆ భగవంతుడి దయవల్ల ఇంకొక 10 రోజుల్లో శబరిమల వెళ్తాం కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసింది ప్రార్థిస్తాం. రోజుకి ఎన్ని కిలోమీటర్లు మీరు ప్రయాణం చేస్తారు? సుమారుగా రోజుకి 60 నుంచి 80 కిలోమీటర్లు చేస్తున్నామండి ఇప్పటి వరకు. అది ఇక ముందు ఇంకా పెరిగితే 3వ గుర్రం వచ్చింది కాబట్టి ఇంకొక 100 కిలోమీటర్లు దగ్గరలో వెళ్ళచ్చు. అదేవిధంగా శబరిమలకి ఎన్ని రోజుల్లో ఏ తేదీన మీరు అక్కడ చేరే అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తారు ఈ గుర్రపు? చేరడానికి వచ్చేసరికి మేము అంచనా వేసింది 15వ తారీఖు వరకు అండి. అందుకనే మేము టికెట్లు కూడా ఏమీ బుక్ చేయలేదు, బుక్ చేయకుండా వెళ్తున్నాం. ఆ దగ్గరలోకి వెళ్ళాక టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. అంతా ఆన్లైన్, మా పిల్లలు ఫోన్ చేస్తే టికెట్లు బుక్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాతో మేము ఈ గుర్రబండి మీద వెళ్ళేది 2 స్వాములు అండి, నేను తర్వాత బోయపాటి బాలగంగాధర్ తిలక్ గారు అని గంగయ్య గారు, ఆయన్నే మా ఊళ్ళో దేవుడు గంగయ్య గారు అని కూడా అంటారు. ఇంకొక ఇద్దరు మాకు సపోర్ట్, ఇంకా చింతమనేని వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన, అలాగే మడపర్తి హరినారాయణ గారు, వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నారండి వస్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరు మేము రిటర్న్లో వచ్చేటప్పుడు గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ మోటార్ సైకిల్ మీద రావాలనేటువంటి కాంక్ష మీద ఉన్నాము. మరి అది వచ్చేటప్పుడు కానీ నాకు తెలియదండి. మేము అనుకోవడం అలాగే అనుకుని బయలుదేరడం, మళ్ళీ జనవరి 1వ వీక్లో మా స్వగ్రామం చేరేలాగా ప్లాన్ చేసుకుని బయలుదేరాము స్వామి. స్వామి మామూలుగా ఏంటంటే బస్సుల్లో కార్లలో అట్లా వెళ్తారు కదా, మీరు శబరిమల స్వామి పట్ల ఎందుకు మీకు అంత భక్తి ఏర్పడింది? అది ఫస్ట్ నుంచి అసలు అలా చెప్పాలంటే నేను మొట్టమొదట 1983 సంవత్సరంలో మా అక్కయ్య గారు ఉండేవారండి అక్కడ విజయవాడలో కనకదుర్గ గుడికి సాయంత్రం షికారు కోసమని వెళ్ళా. వెళ్ళి ఆ గుడి పైన నుంచుంటే ఈ అయ్యప్ప స్వాములు కింద చీమల్లాగా నల్లబొసల్లా కనబడ్డారు. వాళ్ళు పైకి వచ్చేదాకా ఉన్నాను, ఉండి అక్కడ ఏం స్వామి అని అంటే ఇలాగ శబరిమలై స్వామి అయ్యప్ప స్వామిది అని వాళ్ళు చెప్పారు. వివరాలు కూడా ఏమి అడగల, ఆ రోజుల్లో నాకు వయసు కూడా తక్కువ. అప్పుడు నేను అనుకున్నా ఎప్పుడైనా సరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళడం అంటూ జరిగితే సైకిల్ మీద వెళ్ళాలి అనేటువంటి కాంక్ష ఆ రోజునే కలిగి ఉన్నారు. అలాగా 1990లో మా నాన్నగారు ఉన్నారు, అప్పుడు
తొంభైలో నేను సైకిల్ మీద ఇద్దరు ఇంకొక ఇద్దరిని మనుషులను కలుపుకుని అప్పటికప్పుడు బయలుదేరిన మా అన్నయ్య గారు అబ్బాయి గురుగుంట రామకృష్ణారావు గారు ముగ్గురిని కలిసి శబరిమలై వెళ్ళాం. అక్కడి నుంచి నాకు అప్పటిదాకా జరిగేటువంటి జీవిత ఫస్ట్ సైకిల్, తర్వాత రైలు, తర్వాత బస్సు, తర్వాత నడిచి, తర్వాత మౌనం. ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు గ్యాపింగ్ ఉందండి. 5 సంవత్సరాల దాకా నా కోరిక తీరలా. ఇవన్నీ కోరికలే తప్ప మొక్కుబళ్ళు మాత్రం కాదు. నేను వెళ్తే ఇలా వెళ్ళాలని అయ్యప్ప కొండకి వెళ్ళినప్పుడు ఆయన నా మనసులో అనిపించేవాడు. ఆయనే చెప్పాడో నాకే అనిపించిందో అలా జరిగితే అలాగే వెళ్ళేవాడు. ఇంకా నేను మారు మాట్లాడి చేసేవాడిని కాదు. అలా జరిగితే జరగడం లేక లేదు. ఇక అయ్యప్ప మాల వేయను. ఇప్పుడు గొర్రబండ మీద వెళ్దాం అనుకుని 5 ఏళ్ళు 2018లో మా అబ్బాయి స్వామి కన్నస్వామి ఆయనతో పాటు వేసాను నేను. అప్పుడు మళ్ళీ బస్సుకి వెళ్ళాను, టూరిస్ట్ బస్సు. తర్వాత నేను ఈసారి కనుక వచ్చా అప్పుడే గొర్రబండి, కాకపోతే పిల్లాడు ఒక్కడే ఉన్నాడు అనే ఉద్దేశంలో వెళ్ళా. తర్వాత గొర్రబండి ఉంటేనే మనం వెళ్తాం, లేకపోతే లేదు. ఎలాగే మౌనం అయితేనే చేస్తాం, లేకపోతే లేదు. నడిచి అయితేనే వెళ్తాం, లేకపోతే లేదు. అలాగా 11 రకాలుగా చేసాం. అది దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆ భగవంతుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మీద నాకు అపారమైన నమ్మకం. దాని మీద నేను ఇలా వెళ్తున్నాను. మళ్ళీ ఎలా వెళ్తారు అనేది చాలామంది అడిగారు. అది తెలియదండి. కొండ ఆ కొండకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామికి దండం పెడితే అది ఏం చెప్తే అది అది ఆ మైండ్లోకి తీసుకొస్తాడు ఆ స్వామి. నాకు ఆ నమ్మిక ఉంది, నేను ఆయన నమ్మే అంతే. మీరు మీకు భిక్షాటన ఎలా చేస్తారు? మేము వండు తింటున్నాం, అన్నీ తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. గ్యాస్ స్టవ్, కుక్కరు, ఏంటి దినుసులు, రైసు, గుర్రాలకు కూడా అన్నీ తెచ్చాం. గుర్రాలకి పెద్ద స్టవ్ ఉంది, చిన్న స్టవ్ ఉంది, 2 స్టవ్లు ఉన్నాయి. ఆ 2 స్టవ్ల మీద వండకం వండేసి ఎవరి కాలం తింటున్నాం. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఏమన్నా ఉండి భిక్ష పెడతామంటే అక్కడ భిక్ష చేసి వడే చేసి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఇంకా భిక్ష మొదలు పెట్టలా. ఎక్కడెక్కడ భిక్ష దొరుకుతుంది అక్కడ భోజనం చేస్తున్నాం, వెళ్తున్నాం. మీ పేరు లక్ష్మీనారాయణ? మీ పేరు? నా పేరు గుడిగుంట లక్ష్మీనారాయణ, మాజీ కర్ణం గారిని. మా మిస్సెస్ ఇప్పుడు విఆర్ఓ అండి. పెదవేగి మండలం, ఏలూరు జిల్లా పెదవేగి మండలం, లక్ష్మీపురం. మా మిస్సెస్ విఆర్ఓ. అదే అదే విధంగా మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా వేరే వేరే రూపంలో వెళ్తారా? ఇంకా 6 12వదండి ఇది. ఇంకా 6 ఏళ్ళు ఉంది ఆ స్వామి దగ్గరికి వెళ్ళడానికి. ఈ 6 ఏళ్ళు కూడా 6 రకాలుగా వెళ్ళాలనే కోరిక. ఆయన తీసుకెళ్తే వెళ్తాను. ఇది పరిస్థితి. గుడిగుట్ట లక్ష్మీనారాయణ చెప్పడం ఏంటంటే ఇప్పటికీ 12 సార్లు వివిధ రకాలుగా అంటే ఫస్ట్ సైకిల్ మీద, అదేవిధంగా నడిచి కార్లలో, బస్సుల్లో, రైళ్లలో ఆ విధంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒక గుర్రపు బండిలో వెళ్తున్నాను. ఆ దేవుడు దయ. ఇంకా 6 సార్లు వివిధ రకాల్లో నేను శబరిమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏలూరు జిల్లా నుంచి లక్ష్మీనారాయణ స్వామి గుర్రబండిలో శబరిమలకి బయలుదేరితే ఆయనకు తోడుగా మరో 3 మోటార్ బైక్లలో శబరిమలకి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఈ హైవే మీద ఉన్నారు. ప్రస్తుతం వాళ్లతో కూడా స్వాములతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం నుంచి బయలుదేరాం స్వామి. శబరిమలకి బయలుదేరినాము. ఇవాళ 5వ రోజు సాయంత్రం 6 ఇంటికల్లా ఏదో గుడి చూసుకుని అక్కడ పడుకుంటాం స్వామి. పొద్దున్నే 6 ఇంటికి బయలుదేరుతున్నాం. దారి అమ్మటే భిక్ష చేసుకుంటా, వడ చేసుకుంటా దారి అమ్మటే బయలుదేరుతున్నాం స్వామి. మా ప్రయాణం మట్టికి ఇప్పుడుకి ఎక్కడ అడ్డంకి లేదు, శుభ్రంగా కొనసాగింది. ఎన్నిసార్లు వెళ్ళారు? ఇది ఎన్నోసారి. నేను 19వ సారి స్వామి. 19వ సారి వెళ్ళినప్పుడల్లా బస్సులకి వెళ్ళాను, ట్రైన్కి వెళ్ళాను, కార్ల మీద వెళ్ళాను. ఈ సంవత్సరం మా స్వామి గుర్రబ్బ బండి మీద వెళ్తున్నారని వెనక మాల బైక్ వేసుకుని వెళ్తున్నాం స్వామి. స్వామి, మీరు చెప్పండి, మీరు ఎన్నిసార్లు పోయారు? 21వ సంవత్సరం స్వామి. ఇది 21వ సంవత్సరం అండి. నేను ఎక్కువ మేమిద్దరం మోటార్ సైకిల్ మీద కూడా వెళ్ళామండి. ఆ స్వామి నేను మిగతా టైంలో బస్సులకి ట్రైన్కి ఆడికి వెళ్ళామండి. ఎక్కువ ట్రైన్కి వెళ్ళేవాళ్ళం అండి. అంతా ప్రాగతనే జరిగిందండి. మాకంతా సౌకర్యంగా ఉంది. ఈసారి కూడా ఈ స్వామితో పాటు ఒక్కడే వెళ్తున్నాడని నేను తోడుగా వెళ్ళాలని కోరిక. మా అమ్మాయిల వాళ్ళు వద్దన్నా కానీ వినకుండా ఆయన ఒక్కడే వెళ్తున్నాడు బాగోదని నేను ప్రయాణం కట్టాను. నా వెనకమాలి వీళ్ళిద్దరూ కూడా మేము బళ్ళు వేసుకొస్తామన్నా.
సరే నలుగురు యాత్ర బ్రహ్మాండంగా సాగితే వెళ్దామని ప్రమాణించుకున్నాం స్వామి. స్వామి మామూలుగా అంటే మీ ముగ్గురికి 50 సంవత్సరాల పైనే ఉండేవి, అంటే మామూలుగా మీకు 70 ఉండేవి. మీకు స్వామి 60, మీకు స్వామి 63, ఈ స్వామికి 63. అంటే మొత్తం మీద 50 సంవత్సరాల పై ఇదే. అంటే ట్రైన్లలో కార్లలో పోతే కూడా కొన్నిసార్లు మన శరీరం సహకరించదు, అలాంటిది మీది గుర్ర బండ్ల మీద మోటార్ బైకుల మీద పోతా ఉంటే ఈ ఎలా స్వామి దయా? అందుకని వేసుకున్నామండి. ఆయనే తీసుకెళ్తాడు, దేక్కుండానే వెళ్ళాలనే పట్టుదలతోనే వేసుకున్నామండి. మా వాళ్ళు వద్దన్నా ఇళ్ళ నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళాల్సిందే, ఈసారి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకొస్తామని చెప్పాము. అసలు భయపడతారు మీరు ఏందనేది ఈ వయసులో మోటార్ బైకుల మీద నడుము నొప్పి? మాకు భయం కాదు స్వామి, స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలి స్వామి. మాకు ఇటువంటి అవకాశం లేదు, శుభ్రంగా ప్రయాణం సాగుతుంది, ఏ ఆటంకీ లేదు స్వామి. ఏంటంటే స్వామి దగ్గరికి వెళ్ళాలనే ఉత్సాహంతో బయలుదేరాము. అదే రకంగా ఇంతకుముందు మీరు అన్నట్టు నడుము నొప్పులు ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉండే స్వామి, కానీ ఇవాళ మాకు ఆ ఇబ్బందులు లేవు, అదంతా ఆ భగవంతుడిది. మీరు చెప్పండి స్వామి, అంటే 40 రోజులు చాలా దిష్టగా ఉండి మీరు ఈ వయసులో కూడా మోటార్ బైక్లో పోతుంటారు, అంటే మామూలుగా నడుము నొప్పి ఇలాంటి, అంటే సుమారు 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలని కూడా బస్సు మీద వెళ్ళాం, కారు మీద వెళ్ళాం, ట్రైన్ మీద ఎన్నో సంవత్సరాలు వెళ్ళాం స్వామి. కానీ ఈ సంవత్సరం మా గ్రామంలో శివాలయంలో అన్నదాన కార్యక్రమం కానీ వడై కానీ 2 పూట్ల వడై భిక్ష పెట్టి 41 రోజు దీక్ష చేసి మా గురువుగారు కర్ణం గారు గుర్రబండి మీద వెళ్తున్నాడు కాబట్టి ఆయన వెనకాల కూడా మేము ఆయన సేవ చేసుకుంటాం, మేము వెళ్ళాలని మా కోరికతో మేము బయలుదేరాం స్వామి. అట్లాగే భగవంతుడి నిర్ణయం ఆయన శివే స్వామి దయ కుమారుడు అయ్యప్ప స్వామి దయ వాళ్ళ నిర్ణయం మీద మేము వెళ్తామే కదా సార్, మా ఇదిలో దీక్షిస్తాం, మా ఆ స్వామి నిర్ణయం మీద మేము నడుస్తామే స్వామి, మా అనుకూలం కదా స్వామి, ఆయన తీసుకెళ్ళి ఎంత లెక్క తీసుకెళ్తే అంత లెక్క వెళ్ళడం వరకే మాకు తెలుసు. ఇది పరిస్థితి. అంటే మోటార్ బైకుల మీద కూడా ప్రయాణం చేసే వీరి స్వాముల వయసు 60 సంవత్సరాలు 73 సంవత్సరాలు అయినా 100 కిలోమీటర్లు స్వామి దగ్గరికి వెళ్తున్నప్పటికీ మాకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్య లేవు, అంతా స్వామి దయని కూడా స్వాములు చెప్తున్నారు. స్వామి గురించి అంటే గురపడి చెప్పండి, ఇలానే మా స్వామి ఎంత లెక్క తిరిగారండి, ఇద్దరు ముగ్గురు తిరిగారు, ఎవరే గురబండి కట్టినని చెప్పంటే పలానా జగన్ బాడించి కోరుతా మాకు వెళ్ళానండి, పెద్ద ఈవెంట్స్ గట్రా చేస్తాను, కానీ భగవంతుడి అవకాశం ఇచ్చాడని ఎంతో సంతోషంగా ఈ గుర్రాలతోటి సతీష్ గారు అందరం కూడా కలిసి అండి, కుమార్ అనే కుర్రాడు మా పనిచేసే కుర్రాడు మొత్తం ముగ్గురు కలిసి అండి శబరిమల యాత్ర మొదలెట్టాం. మన మాది సొంత ఊరు పాలకులు అండి, మా తాత కానమ ఉంది, కానమకాడి నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నామండి. ఏలూరు మండలం ఊరు పేరు గుండెపల్లి ఉందండి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, 28వ నుంచి స్టార్ట్ బయలుదేరండి, 4 రోజులు అయింది అక్కడికి వచ్చి, 15వ శబరిమల యాత్ర వెళ్ళిపోదామని స్వామి దగ్గర అనుకుంటున్నాం, అంతా స్వామి దయ్యండి. ఈ గుర్రబండికి ఎన్నాళ్ళ నుంచో తోలుతున్నాం కానీ పేరు ఏమీ లేదు, ఈ అయ్యప్ప స్వామి దయ వల్ల ఓ పేరు అనేది మాకు వచ్చింది, గుర్తింపు అనేది వచ్చిందండి. ఎన్నేళ్ళు 22 సంవత్సరాలు గుర్రబండి తోలని కానీ ఏనాడు కూడా గుర్తింపు అనేది లేదు, ఎన్నో ఫంక్షన్లు చేసాం, ఎన్నో చేసాం కానీ ఎన్ని రకాలుగా చేసినా లేదు, ఆ స్వామి దయ వల్ల ఈ కృప మాకు జరిగింది. మాకు ఎంతో ఆనందంగా మా గుర్రాలు మేము కూడా ఎంతో ఉత్సాహంగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలని ఎంతో కుతూహలంగా ఉందండి. ఇది భగవంతుడు ఇచ్చిన వరం అని కోరుకుంటున్నాను, మా గుర్రాలకి మాకు ఆ భగవంతుడి అవకాశం ఇచ్చాడని చాలా సంతోషంగా వెళ్తున్నాను ఆ స్వామి దగ్గరికి.